తిట్టేటువంటి వాళ్ళని అందరూ ఆపరం. ఎందుకంటే ఈ నాయకుడు అవతలకి వెళ్ళిపోతాడు, తర్వాత వాళ్ళతోనే లోకల్ గా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇలా తిట్టించుకోవాల్సిన కర్మ మాకేంది? డబ్బు డబ్బు, ఏళ్ళ తరబడి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, వ్యాపారాలు ఏం దొంగతనం చేస్తున్న మటర్ చేస్తున్నా రాలేదు. వ్యాపారాలు చేస్తే అదేమంటే వెంటనే అంటారు వ్యాపారాలు అంటే రాజకీయ నాయకుడు వ్యాపారం తెలియదు అంటే రాజకీయ నాయకుడు మా మనిషే, మనం ఏమన్నా ఎమ్మెల్యే దగ్గర షాపు అని చెప్పేసి లేకపోతే హెరిటేజ్ అని చెప్పేసి 1000 రూపాయలు పాలపాయడు కొనం కదా, ఎమ్మెల్యే గారిది బడ్డీ కొట్టని చెప్పేసి అక్కడ ఏమైనా సిగరెట్ 200 రూపాయలు కొనం కదా. ఆయన వ్యాపారం ఆయన చేసుకున్నాడు ఏళ్ళ తరబడి, దాంతో సంపాదించుకున్న డబ్బుల్లో కాస్త లగ్జరీగా తను ఎంజాయ్ చేయొచ్చు. సరే, ప్రజాసేవ అని నేను అన్నా పవర్ అనేటువంటి పాలిటిక్స్ కోసం ఇటుకొచ్చారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే ఒక పార్టీ అధికారంలోకి అయితే వచ్చేసింది, కానీ పార్టీని ఒక క్రమశిక్షణగా నాయకులందరినీ పార్టీ అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు మేము పార్టీకి విధేయులం జగన్మోహన్ రెడ్డి, అది మాటల వరకే కానీ చేతల వరకు చూపించే విషయంలో ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు చూసుకున్నా అది సక్సెస్ చేయలేకపోయారా? దానికి లోపం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అన్ని తానే లీడ్ చేయడం ఒక లోపమా, వేరే వాళ్ళు ఎవరికి పగ్గాలు ఇవ్వకపోవడమో లేదంటే వేరే వాళ్ళు ఎవరికి అవకాశాలు ఇవ్వకపోవడం ఒక లోపమా? అట్లే ఉండదంటే జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీకి ఒక తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లోకి వచ్చేటప్పటికి ఈ వైసీపీకైనా తెలుగుదేశానికైనా ఒక సమస్య ఏంటంటే తెలుగుదేశంలో వచ్చేటప్పటికి ఇది ప్రచారంలోకి రానియరు. కేసీనే నాని కూడా అతను బయట ట్వీట్ చేసేదాకా ఎవరికైనా తెలిసింది, ఏ పత్రికలోనూ వచ్చింది, ఇందులో ఏం జరిగినా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. అంత మించి తేడా ఉదయం కన్నా ప్రెస్ మీట్ పెట్టేదాకా లోపల గొడవ జరుగుతుందని తెలుసా? తెలియదు కదా, ఇంతకుముందు కూడా జరిగినాయి, వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ఏం ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఉన్నాడా పార్టీలో ఇండివిజువల్ గా వాళ్ళకి తెలియదా పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరు అసహనంతో ఉన్నారు, అటువంటిప్పుడు వాళ్ళని వాటిని నియంత్రించే పని ఇమీడియట్ గా చేయలేకపోతారా? నియంత్రిస్తారు. ఒకటికి నాకు పవర్ కావాలని ఉంది, ఎమ్మెల్యే పదవి కావాలని ఉంది, ఇంకోటికి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, నువ్వు ఆగిపోరా అని చెప్తే ఊరుకుంటాడా, లేకపోతే నువ్వు దిగిపో అంటే ఊరుకుంటాడా? అంబిషియస్, ఇది పాలిటిక్స్ అనేది అంబిషియస్, ఏదో ఎదిగిపోవాలని కోరుకుంటాడు. కానీ ఒక పదవి వచ్చినోడు ఇంకా పెద్దది కావాలనుకుంటాడు, ఇంకా పెద్దది కావాలని, అసలు లేనప్పుడు పదవి కావాలనుకుంటాడు. ఈ కామన్ గా జరిగేటువంటిది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు గొడవలు అవుతుంటుంది 24 గంటలు, బీజేపీకి ఎన్నో కమ్యూనిస్టుల్లోనే ఇది బయటకి పడరు, వాళ్ళకే ఉంటాయి అదే, కానీ వాళ్ళు బయట పడరు ఎక్కువగా. ఒకవేళ వాళ్ళు బయటపడ్డ 1000 పేపర్లు పెద్దగా పట్టించుకోరు. ఇవి ఏంటంటే మేజర్ ఇవి కాబట్టి.